చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి చంద్రయ్యలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్లకు నిజాం నవాబుకు ఎదురు తిరిగి భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకలి నిర్మూలన కోసం నడుం బిగించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి చంద్రయ్య, అంబేద్కర్ సంఘ నాయకులు దుర్గపతి, రజక సంఘం మండల అధ్యక్షులు అందే సురేష్, శివశంకర్ పాల్గొన్నారు. ఆమెకు ఉన్నటువంటి తెగువను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆమె పొంగు కట్టి ఆ రోజు నిజంగా కూడా ఒక మహిళ బయటకు రావాలంటే రాలేని పరిస్థితుల్లో ఆమె తెగువ చూపించి అందరి కోసం పోరాడినటువంటి ఆమె పోరాట ప్రతిమ చాలా గొప్పనైనది. ఆమె అడుగుజాడల్లో ఆమె ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అన్యాయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మంచి దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరనారి అట్టడుగుల ఆశాజ్యోతి చాకలి ఐలమ్మ గారి యొక్క 127వ జయంతి పురస్కరించుకొని అనేక మిత్రులు ఆమె జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. మరి తప్పకుండా భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆనాటి నిజాం సర్కార్కు వ్యతిరేకంగా, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా నడుముకు కొంగు కట్టి, ఒరే దొర మీ భూమి కాదు ఇది మా భూమి, ఎవరైతే దుంతరో వాడిదే భూమి, దునేవాడిదే భూమి అనే నిదానాన్ని తీసుకొచ్చి మరి ఆనాడు వరంగల్ జిల్లాలో కానీ మరి నల్గొండ జిల్లాలో కానీ నిజాం సర్కార్ వ్యతిరేకంగా, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మరి ఉద్యమం నడిపించిన వీరనారి తప్పకుండా ప్రజల మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే ఆ వీరనారిని పెట్టిన మార్గంలో నడుస్తూ జయంతులకు వర్ధంతులకు కొబ్బరికాయలు